ఓ అసంబద్ధమైన వాదనలు తీసుకొని పోడియంను చుట్టుముడుతూ వాయిదా తీర్మానాలను ప్రవేశపెడుతూ సభకు పదే పదే ఆటంకం కల్పిస్తున్న సందర్భం రాష్ట్ర ప్రజలంతా చూశారు అధ్యక్ష ఈ రోజు ఒక బ్లాక్ డే నారా చంద్రబాబు నాయుడు చేసిన కుటిల రాజకీయ పన్నాగానికి ఈ రోజున అతను ఇక్కడ సభలో లేకుండా వాళ్ళ సభ్యుల ద్వారా ఆడిచిన వికృత చేష్టల పరాకాష్ట ఈ రోజున సభలో జరిగింది అధ్యక్ష అధ్యక్ష ప్రకాశం జిల్లాలో బాలవీరాంజనేయ స్వామి ఒక్కడే గెలవలేదు ఈ సభలో ఏలూరు సాంశీరావు ఉన్నాడు గొట్టిపాటి రవికుమార్ ఉన్నాడు వాళ్ళు ఎందుకు తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యాన్ని వహించటం లేదు ఎందుకు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు దళిత నాయకత్వాలనే తన యొక్క రాజకీయ వికృత క్రీడలో వాడుకుంటున్నాడు ఈ సభ ప్రారంభమైన రోజు నుండి 2019 శాసనసభ సమావేశాలు ప్రారంభమైన రోజు నుండి ఆ బాల వీరాంజనేయ స్వామి అద్దు ఆపలేకుండా బూతులు మాట్లాడటం అసభ్యంగా ప్రవర్తించడం సోయానా ముఖ్యమంత్రి గారి మీదే జైల్ రెడ్డి అని కామెంట్లు చేయటం అన్నిటినీ ఓపికతో సహనంతో భరించుకుంటూ వచ్చాడు సోయానా డిప్యూటీ సీఎం గారిని పట్టుకొని నా కొడక అని చెప్పి సంబోధించాడు ప్లకార్డుల మీద ఏవన్ ముఖ్యమంత్రి అని ముఖ్యమంత్రి గారి మీద రాశారు అధ్యక్ష అన్ని భరించాం 3 రోజుల నుంచి మీ మీద పేపర్లు జల్లుతున్నా పోడియంను చుట్టుముట్టి మీ మీద శారీరకంగా భౌతిక దాడి చేయాలని ప్రయత్నం చేసిన చూశాం సహించాం మీ ఓపికను మెచ్చుకుంటున్నాం కానీ అధ్యక్ష మేము మనుషులమే మేము ప్రజలతో ఎన్నుకోబడి ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లోకి వచ్చినప్పుడు మా హక్కులకు భంగం కలుగుతున్నప్పుడు ప్రశ్నావళిలో మా ప్రశ్న ఉండినప్పుడు ఆ ప్రశ్న మా నియోజకవర్గాలకు ఉపయుక్తమైనప్పుడు ఆ ప్రశ్న ఇక్కడ మేము ప్రదర్శించలేనప్పుడు గౌరవ మంత్రివర్గం దగ్గర నుంచి సమాధానం రాబట్టుకోలేనప్పుడు మేము నిజంగా ఇక్కడికి వచ్చి వృధా అయిపోతుంది కదా అధ్యక్ష 151 మంది సభ్యుల యొక్క హక్కులను ఓ 10 మంది 11 మంది ప్లకార్డులు తీసుకొచ్చి భంగం కలిగిస్తుంటే ఈ సభ అంతా ఈ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పి వేడుకుంటున్నాం అధ్యక్ష ఈరోజు ఏం జరిగింది కనీసం ఒక్క ప్రశ్న కూడా అడగనీయకుండా వాళ్ళు వాయిదా తీర్మానం పేరుతో జీవో నెంబర్ 1 అని ప్లకార్డుల రూపంలో తీసుకొచ్చి వాళ్ళు ప్రదర్శించవచ్చు అధ్యక్ష వాళ్ళ సీట్లలో వాళ్ళు కూర్చోవచ్చు వాళ్ళు అడుగుతున్న డిమాండ్లు ప్లకార్డులో చూపించవచ్చు కానీ మొదటి నిమిషమే గొడవ పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు ఈ రోజున దళితుల మీద బలహీన వర్గాల మీద దాడి చేయించాలనే కుటిల రాజకీయానికి పరాకాష్టే మీ మీద దాడి చేయించడం అధ్యక్ష మేము చూసాం మీ అసిస్టెంట్ని బాల వీరాంజనేయ స్వామి పుష్ చేశాడు పుష్ చేసి మీ దగ్గరకు వచ్చాడు ఆయనే ప్లకార్డుని మీ ముఖం మీద పెట్టాడు మీ ముఖం మీద పెట్టినప్పుడు ఈ ప్లకార్డు నా ముఖం మీద పెట్టడం సమంజసం కాదని మీరు అంటున్నప్పుడు మీ మీద దాడి చేసే కార్యక్రమం జరుగుతుందని భయపడిన ఎలీజా గారు మీకు రక్షణగా పోడియం మీదకి వచ్చాడు ఆయన మీద దాడి జరుగుతున్నప్పుడు ఆయనకి రక్షణగా నేను వచ్చాను అధ్యక్ష స్వయంగా నన్ను మరి ఈ విధంగా దాడి చేసి రక్తం వచ్చే విధంగా గాయపరిచిన తెలుగుదేశం పార్టీ సభ్యుల మీద మీరు కఠినమైన యాక్షన్ తీసుకోవాలి మాకు అధ్యక్ష ఈ రాష్ట్రంలో మా సోదరుడు చెప్పినట్టు జనాభా నిష్పత్తి ప్రకారమైన చట్టసభలో మా ప్రాతినిధ్యమైన ఇంతమంది కూడా మా మనోభావాలు దెబ్బతింటని ఒక బాల వీరాంజనేయ స్వామిని ముందు పెట్టి బాల వీరాంజనేయ స్వామి ద్వారానే ఎందుకు అల్లరి చేపిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు అనేది మాకు మానసిక వ్యధగా మారిపోయింది ఇది మాకు అవమానకరంగా మారిపోయింది నిజంగానే ఒక దళితుడు వచ్చి బలహీన వర్గాలకు సంబంధించిన మీ మీద ఏదైనా పొరపాటున అక్కడ మిమ్మల్ని తాకితే ఇప్పటికే తాకాడు ఏలు చూపించాడు మీ ముఖం మీద ఏలు పెట్టాడు మీ మీద భుజం మీద చేయేశాడు ప్రకాశం చేసి ముఖం మీద పెట్టాడు ఇది మేము అడ్డుకోలేకపోతే దళిత సమాజం మమ్మల్ని రేపు వెళ్ళేస్తుంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు అవకాశాలు ఇచ్చి చట్టసభల్లో ఈ విధమైన స్థానాలు ఇచ్చినప్పుడు మా మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులుగా ఈ చట్టసభలో మా నైతిక బాధ్యతలను నెరవేర్చడం కోసం మిమ్మల్ని కాపాడుకోవటం కోసం అక్కడికి వచ్చాం అధ్యక్ష ఈ విధంగా సంఘటనలు జరగడం దురదృష్టకరమైనప్పటికీ మాకు పూర్తిగా ద్వారాలన్నీ మూసుకుపోయినాయి నారా చంద్రబాబు నాయుడు తన సభలో లేడు కాబట్టి ఈ సభ జరగకూడదని ఈ సభలో ప్రజా సమస్యలు చర్చ జరగకూడదని ఓ కుట్రపూరితమైన రాజకీయ వ్యవహారమే ఈరోజు జరుగుతున్న అల్లర్లు అధ్యక్ష మీరు చూడండి వాళ్ళు దాడి చేయడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు అవమానం చేశారు మీ మీద పేపర్లు వెళ్ళారు కానీ వాళ్ళ అనుకూల పత్రికల్లో మీడియాలో మాత్రం మేము దాడి చేసినట్టుగా రివర్స్ లో దుష్ప్రచారం చేస్తుంది అధ్యక్ష నాకు జరిగిన గాయం మీద నా మీద జరిగిన దాడి మీద మీరు దయచేసి సభా ఉల్లంఘన మీద చట్టం కింద వాళ్ళందరి మీద చర్యలు తీసుకోమని నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష ఈ రోజు జరిగిన నా అవమానం ఈ దళిత సమాజానికి జరిగిన అవమానం ఈ రోజు నా మీద జరిగిన అవమాన దాడి ఈ మా దళిత జాతి మీద జరిగిన
అధ్యక్ష అంతకు ముందు కూడా నారా చంద్రబాబు నాయుడు దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని అన్నప్పుడే మాకు అనుమానం కలిగింది ఈ రాష్ట్రంలో మమ్మల్ని బతకనేవాడని ఈ రాష్ట్రంలో మమ్మల్ని రాజకీయంగా ఆర్థికంగా సమాధి చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహం పన్నాడని మాకు అప్పుడే అర్థమైంది అధ్యక్ష మా మీద ఆయన యొక్క ప్రభుత్వంలో దాడులు జరిగింది నైతిక దాడులు జరిగింది రాజకీయ దాడులు జరిగింది ఆర్థిక దాడులు జరిగింది ఈ రోజు స్వయంగా మీ సమక్షంలో ఈ చట్టసభలో దారుణాతి దారుణంగా అవమానం జరిగింది దయచేసి మేము గర్హిస్తున్నాం ఖండిస్తున్నాం నారా చంద్రబాబు డౌన్ డౌన్ అని దిక్కో పెక్కటిల్లేలాగా రేపు రాష్ట్రంతో పర్యటిస్తాం నారా చంద్రబాబు నాయుడిని శాశ్వతంగా సభల్లోకి రానియకుండా దళిత వాడలో తిరిగి బలహీన వర్గాల్లో తిరిగి ఆయన ఏ విధంగా అయితే ఇక్కడ అవమానం చేస్తున్నాడు మీ చేరికలాగా అయితే అవమానం చేస్తున్నాడు మా మీద ఫిజికల్ గా ఎలాగైతే దాడి చేశాడు మా మీద ఏ విధంగా అయితే మాటలు దాడి చేస్తున్నారు ఒక సెకండ్ లాగా మా సభ్యుని పట్టుకొని ఓ దళిత శాసనసభ్యుని పెట్టుకొని వాళ్ళు అంతమంది ఉన్నారు కదా అధ్యక్ష వాళ్ళు ఎవరు కూడా మాట్లాడరు ప్రతిరోజు బాలయ్య వీరేంద్ర స్వామితో మాట్లాడిస్తారు అదంతా ఒక రాజకీయ కుట్రగా మేము భావిస్తూ మీరు కఠినమైన చర్యలు తీసుకోమని నాకు వ్యక్తిగతంగా రక్షణ కల్పించమని ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న ఈ పన్నాగాలు చూస్తుంటే నిజంగానే భయం వస్తుంది అధ్యక్ష వాళ్ళ యొక్క పన్నాగాలు ఏ స్థాయికి వెళ్తాయో రేపు ఎన్నికలు సమీక్షా కొద్దీ ప్రజల్లో తిరుగుతున్నప్పుడు మాకు భౌతికమైన దాడులు జరిగే సమ అవకాశం ఉంది కాబట్టి రక్షణ కల్పించమని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను సెక్యూరిటీ గార్డ్ కావాలి మీరు వరప్రసాద్ గారు